చోటు చేసుకుంది. కొన్ని సంఘటనలు సమాజంలో చూస్తుంటే సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్యాయం జరిగితే న్యాయం చేయమని లాయర్ దగ్గరికి వెళ్తాం. న్యాయం చేయాల్సిన ఆ లాయరే సొంత భార్యకు అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి వారితో న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు. వారసుడు లేడని, కట్టుకున్న భార్యని కాదని అన్ని తెలిసినా లాయరే రెండో పెళ్లికి తరలేపాడు. సిద్దిపేటకు చెందిన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని మొదటి భార్య ఇద్దరు పిల్లలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఇతగాడు ఒక లాయర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. లాయర్ పేరుని అడ్డం పెట్టుకుని ఇతరులను మోసం చేసుకుంటూ న్యాయ వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నాడు అమరేందర్. ఈ విషయాన్ని ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చారు బాధిత మహిళ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎల్బీ నగర్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూరి కాలనీకి చెందిన పల్లవి అనే అమ్మాయికి అమరేందర్ తో వివాహం కాగా, అమరేందర్ ఇంకా అత్తమామలు కలిసి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. వీరి చేతిలో అష్ట కష్టాలు పడుతూ దాదాపుగా 6 సంవత్సరాల కాలం నుండి ఆమె జీవితం రోడ్డు పాలైపోయింది. పల్లవికి జాస్మితా రాయ్, అన్షితా రాయ్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వారసుడు కావాలి అని 4 సార్లు అబార్షన్ చేయించిన భర్త అమరేందర్, దీనితో గర్భసంచి బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఎలాగైనా వారసుడు కావాలి అని నిశ్చయించుకున్నాడు అమరేందర్. పక్కా ప్లాన్ వేసి మొదటి భార్య చనిపోయిందని అందరినీ నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ కీచక లాయర్ అమరేందర్. వారసుడి కోసం నవంబర్లో రెండో పెళ్లి అత్తమామల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇది తెలుసుకున్న తన పెద్ద భార్య పల్లవి కుటుంబ సభ్యులతో కలిసి అత్తమామల ఇంటికి వెళ్లి బండారాన్ని బయట పెట్టింది. విషయం తెలిసి అమరేందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు పెద్ద భార్య కుటుంబ సభ్యులు. 2 ఆడపిల్లలు పుట్టారని, అది చాలక నాకు కొడుకు కావాలని, భర్త 6 సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని ఆమె చెప్పింది. ఆమెకు న్యాయం చేయాలి అని భర్త ఇంటి ముందు బయట ఆందోళన చేసింది పల్లవి.